हेलो हाय नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल लारी कैप्टन लड्डू ट्रक व्लॉग्स। मनकैते निन्न नाइट गाजु फैक्ट्री अनलोडिंग इक्कड़ नायडुपेट कांटा दग्गरिकि वच्चि इक्कड़ रात्रि पार्किंग चेसुकोनि इक्कडे पडुकुन्नामु। इप्पुडैते मनकु हैदराबाद कैते लोडिंग अयिते वच्चिंदि श्रीकालहस्ति नुंचि हैदराबाद कु। मनकैते लोड चेसि कजारिया टैल्स मनकु श्रीकालहस्ति इवतल ओक 7 किलोमीटर्ल नुंचिने लेफ्ट पोते అక్కడ కంపెనీ అయితే ఉంటుంది, అక్కడికైతే మనమైతే ఇప్పుడు బయలుదేరినాము. ఇక్కడ నైట్ దోమలు అయితే గుచ్చి గుచ్చి చంపేసినాయి మొత్తం. అయితే ముందు చూస్తున్నారు కదా కంపెనీ నేమ్ బోర్డ్ అయితే పెట్టినారు. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఎవరిని అడ్రస్ అడిగే పని లేకుండా అయితే బోర్డులు అయితే పెట్టారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సోలారు ఉన్నది కదా, సోలార్ తోటి ఇక్కడ మోటార్స్ అయితే రన్ అవుతాయి, బోరు పంపులు. మొత్తం పంట పొలాలు ఉన్నాయి చుట్టూ. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ రూట్లో బాగా ఎక్కువ అంటే టిప్పలు తిరుగుతాయి. ఎందుకంటే ఈ ముందరనైతే టైల్స్ ఫ్యాక్టరీ ఉన్నది కదా, దానికైతే మెటీరియల్ అయితే తీసుకెళ్తారు. మైనింగ్ నడుస్తూ ఉంటుంది బాగా ఇక్కడ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఈ రోడ్డు చూడండి ఎంత గుంతలు ఉన్నది, మొత్తం డ్యామేజ్ అయింది. ఈ టిప్పలు నడిచినాయంటే రోడ్డు అస్సలు బాగుండదు. ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు, టిప్పలు నడిచినాయంటే రోడ్డు అస్సలే బాగుండదు. ఇంకో ముందర నుంచి ఇంకో టిప్పర్ అయితే వస్తుంది చూడండి ఎంత స్పీడ్లో వస్తుందో. దుమ్ము అయితే ఫుల్గా లేస్తుంది చూడండి. ఈ రూట్లో నేనైతే 2019లో మా బావ బండి మీద అయితే వచ్చినా. ఎక్కడికంటే ఈ ముందర ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో అయితే వడ్లు అయితే లోడ్ చేసుకొని మందపేటకి అయితే వెళ్ళినాము. అప్పుడు ఈ రూట్లో వచ్చినాము, అందుకనే ఈ రూటు నాకు తెలుసు. ముందు చూస్తున్నారు కదా అదే కంపెనీ. మనకైతే మనకి ఈ రూట్లోనే అయితే కంపెనీ వరకు వచ్చేంత వరకు లెఫ్ట్ ఉంటే లెఫ్ట్లో బోర్డు పెట్టిర్రు వెళ్ళాలని, రైట్ ఉంటే రైట్లో బోర్డు పెట్టిర్రు. మళ్ళీ కంపెనీ దగ్గరికి ఇంకా ఇన్ని కిలోమీటర్లు ఉండదని చెప్పేసి కూడా బోర్డు పెట్టిర్రు. చాలా బాగా పెట్టిర్రు, ఎందుకంటే డ్రైవర్లకు కానీ కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా బోర్డులు చూసుకొని కంపెనీ దగ్గరికి అయితే ఈజీగా రావచ్చు. మనమైతే ఇప్పుడు పేపర్లు ఎంట్రీ చేసుకొని లోపలికి అయితే వచ్చినాం కాంటా దగ్గరికి. కాంటా పెట్టుకొని పార్కింగ్లోనే అయితే పెట్టుకోమన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ గిట్ల అన్నీ తీసుకొని జిరాక్స్ తీసుకొని మనకు కాంట దగ్గరికి అయితే పంపిస్తారు. అయితే మనకైతే పార్కింగ్లో నుంచి అయితే లోడింగ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇదే లోపల గోదాం అయితే ఫోర్ లిఫ్ట్ తీసుకొస్తుంది మన బండ్లో వేయడానికి. అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ ఇటు అటు ఫుల్ చేసిన తర్వాత అయితే మధ్యలో అయితే పెడతారు, ఎందుకంటే అటు ఇటు జరగకుండా టైట్ ఉండడానికి అయితే మధ్యలో పెడతారు. మీరు చూస్తున్నారు కదా ఒక లైన్ అయితే అయిపోయింది, ఇది సెకండ్ లైను. ఇక్కడ అయితే గడ్డి వేస్తున్నారు కదా, ఈ గడ్డి ఎందుకు వేస్తారంటే టైల్స్ వలిగిపోకుండా గడ్డి అయితే వేస్తారు. ఇక్కడ లెఫ్ట్ రైట్లను అయితే బాడీకి అయితే ఈ స్పాంజీ అట్ట ముక్కలు అయితే పెడతారు, ఎందుకంటే డోల్ర పక్క కొంటి కూడా పలగకుండా ఉండడానికి అటు ఇటు అయితే స్పాంజీ అట్ట ముక్కలు అయితే పెడతారు. చూస్తున్నారు కదా ఈ ముందు నుంచి అయితే ఫోర్ లిఫ్ట్ తీసుకొచ్చి బండ్లో మన బండ్లో ఫుల్గా ఎక్కుతుంది, లోపలికి వచ్చి ఇక్కడ పెడితే వీళ్ళైతే వరుస అయితే పెట్టేస్తున్నారు. చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేస్తారు లోడింగ్ అయితే. ఇవి వచ్చేసి మొత్తం ఫుల్ అయిపోతుంది బండి, 30 టన్లు అయితే వేస్తారు. బాడీ లెవెల్ వస్తుంది మనకైతే. ఎంత పెద్దగా ఉన్నదో కంపెనీ చూడండి, చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ అన్ని టైల్స్ తయారవుతాయి, చిన్న రకం పెద్ద రకం మన ఇంట్లో వేసుకునే ఏవైనా సరే ఇక్కడ తయారవుతాయి, టైల్స్ మాత్రమే. చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోడింగ్ చేసే వాళ్ళు అమ్మాలి వాళ్ళు కోలిఫ్ట్తో మనకు పైకి వస్తుంది. చూడండి చాలా లాంగ్ ఉన్నది చూడండి. ఇక్కడ మన దాని పక్క పంట తమిళనాడు బండి ఒకటి, యూపీ బండి ఒకటి, లోడ్ లైట్ అయిపోయినాయి. బండ్లోనైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో ముందుకు వెళ్తున్నాము కాంటా దగ్గరికి వెళ్ళి కాంటా పెట్టుకొని అక్కడనైతే మనమైతే తార్పలు వేసుకోవాలి. ఇక్కడ వేసుకోనికైతే ఉండదు.
పెట్టుకొనైతే మనమైతే పార్కింగ్ లోకైతే వచ్చాం మనకు 30 టన్నులు అయితే వెయిట్ బరాబర్ కరెక్ట్ వచ్చింది ఇక్కడ ఈ వైర్ చూస్తున్నారు కదా ఈ వైర్ మనము ముందట గడ్డి చేసేటప్పుడు అయితే ఇవైతే కింద వరిసిరు కదా ఇవి వరిసి ఇవైతే చాలా టైట్ చేస్తారు మెషిన్ తోటి ఈ అటు ఇటు కదలకుండా ఫుల్ టైట్ చేసి పెడతారు ఆ టైట్ చేసినప్పుడు అవి ఎటు అయితే కదలవు ఇగో మన లోడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు తార్పాలు అయితే వేసుకోవాలి పేపర్లు తీసుకురావడానికి అయితే కమలాకర్ అయితే వెళ్ళిండు అప్పటి లోపల నేనైతే మీది నుంచి తార్పాలు అయితే పరిచేస్తాను 3 తార్పాలు అయితే వేసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి తడవకుండా ఉండడానికి మనకైతే పేపర్లు వచ్చేసరికి అయితే 11 అయింది మనకు టైం ఏది లేదు ఆ కంపెనీలో ఉంటే లైట్ల మధ్యలో ఉంటే ఇప్పుడైతే బయలుదేరినాం మేము ఫుల్గా ఆకలేస్తుంది మధ్యాహ్నం తిన్నాము ఇక లోడు అయ్యే టైంలో ఏం తినాలని చెప్పేసి తినలేదు ఇంకా బయట ఎక్కడన్నా హోటల్లోనైతే తినాలి మీకైతే ఈ రూట్ అయితే లాస్ట్ వీడియోని అయితే మొత్తం చూపించినాను అందుకే ఈ రూట్ అయితే మొత్తం స్క్రిప్ చేస్తున్నాను ఫుల్గా అయితే ఆకలి అవుతుంది ప్రతి హోటల్ కాడన అయితే ఆపి చూసినాం ఎక్కడ లేవు ఇక్కడనైతే ఒక చిన్న హోటల్ ఉన్నది అక్కడ దోశ పరోటా అవన్నీ ఉన్నాయంట మనమైతే దోశ అయితే తిందాం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే టిఫిన్ చేసి అయితే బయలుదేరినాం నైట్ 2 అవుతుంది ఈ టైంలో టిఫిన్ చేసినాం మేమైతే ఇంకా ఈ టైంలో అది దొరకడమే చాలా గొప్ప ఆకలి అయితే తీరింది ఇంకా బయలుదేరినాం మేమైతే నైట్ అయితే బాగా నిద్ర వచ్చింది ఒంగోలు దగ్గరనైతే ఆపి అయితే పడుకున్నా ఇప్పుడు మార్నింగ్ లేచి అయితే ఫ్రెష్గా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నా మన ముందన్న అయితే ఒక బండి పోతుంది చూడండి నంబర్ ప్లేట్ కనబడుకున్న అయితే ఆ బట్టలు చూడండి ఎలా కట్టిండో మళ్ళీ ఈ సైడ్లో కూడా బాడీకి బట్టలు ఆ టైర్ల దగ్గర ట్యూబ్లు అయితే చాలా బాగా కట్టిండు ముందర చూస్తే కుచ్చులు కూడా ఉన్నాయి చూడండి ఈ లోపల ఇంటీరియర్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఇంట్లో ఎలా ఉంటామో అట్లనే ఉంటుంది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అందుకే వీళ్ళు చాలా లాంగ్ వెళ్తారు ఇల్లు కూడా గుర్తు రాకుండా అంత మంచిగా అయితే డెకరేషన్ చేసుకుంటారు వీళ్ళ బండ్లలోనైతే క్యాబిన్ డెకరేషన్కే ఒక 3 నుంచి 4 లక్షల దాకా అయితే ఖర్చు అవుతాయి ముందు చూస్తున్నారు కదా చాలా పెద్ద వెహికల్ దీని టైర్లు వచ్చేసి 136 టైర్లు అయితే ఉన్నాయి లెక్క పెట్టాను అండ్ ఇంజన్కి ఒక 10 టైర్లు మొత్తం 146 టైర్లు అయితే ఉన్నాయి నాకు తెలిసి అయితే అది టన్నేజ్ ఒక 100-200 టన్నుల పైనే ఉంటుంది మనమైతే ఇప్పుడు అద్దెంకి దగ్గర దగ్గర అయితే వచ్చినాము ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఫ్లైఓవర్ కిందికించి లెఫ్ట్ తీసుకుంటే మనమైతే హైదరాబాద్ రూట్లోకి అయితే వెళ్ళిపోతాము ముందడే చూసుకున్నట్టయితే ఇగో వీళ్ళు అయితే రోడ్డు మీద బండ్ల నాపు అయితే అందరినీ డబ్బులు అయితే అడుక్కుంటుర్రు ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడా మరి ఏంది తెలియదు ఆ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇంకో పెద్ద ఆవిడ కూడా ఉన్నది వాళ్ళకు ఇద్దరికైతే నేను నా వంతు సహాయం అయితే నేను చేసి బయలుదేరుతున్నాను ఇంక ఎక్కడి నుంచి అని ముందు చూసుకున్నట్టయితే ఆంజనేయన్ టెంపుల్ ఉన్నట్టున్నది ఆ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉన్నది మనకు ముందర నుంచి చూస్తుంటేనైతే సూపర్గా కనబడుతుంది విగ్రహం చాలా పెద్దగా మనమైతే లోడ్ పెట్టుకొని బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి అయితే 8 రోజులు అవుతుంది ఈ రోజుతోటి ఈరోజు అన్లోడింగ్ పాయింట్కి వెళ్తామో లేదంటే రేపు అన్లోడ్ అవుద్దో తెలియదు కానీ ఇన్ని రోజులు పట్టింది మనకైతే అక్కడ దిండుగల్లోనైతే 3 డేస్ ఆగాల్సి వచ్చింది లోడింగ్ లేక అందుకని ఇంత లేట్ అయింది లేకపోతే ఈ పాటికల్లా వచ్చేవాళ్ళం అన్లోడ్ కూడా అయిపోయేది మళ్ళీ నెక్స్ట్ లోడ్ కూడా మనం పెట్టుకొని బయలుదేరేవాళ్ళము చాలా ఇబ్బంది అయితే అయింది ఈ ట్రిప్లోనైతే మనకు మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు తమిళనాడులోనైతే లోడింగ్ పాయింట్ ఎక్కువ ఉండదు అందుకనే ఇంత లేట్ అయింది మనకు ఈ ట్రిప్లోనైతే మనకు ముందు చూసుకున్నట్టయితే అశోక్ లీలాండ్ 6 టైర్ వెహికల్ అవుతున్నది శశి కూడా చాలా పొడవుగా ఉన్నది ముందర చూస్తున్నట్టయితే డ్రైవర్ ఏమో టైర్ ఫ్రంట్ టైర్ ముంగట ఉన్నాడు ఇవేమో డ్రైవర్ వెనకాల ఉన్నాయి ఫ్రంట్ టైరు
मन को बीएस फोर यूज ड्राइवर किंदने टायर उंटाई इदैते डिफरेंट उन्ना चूडंडी मनम वेल्लेटप्पुडैते ई कृष्णा नदिलोनैते वाटर चाला तक्कुव उंडे इप्पुडु चूडंडी एंत फ्लोइंग पोतुंदो चाला वाटर अयिते पोतुंदी एंदुकंटे वर्षालु बागा पड्डायि मनम पोयेटप्पुडे वर्षालु चिन्न चिन्न स्टार्ट अयिनायि ఇప్పుడైతే వర్షాలు అయితే పడట్లేదు కానీ ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి వాటర్ ఫ్లోయింగ్ అయితే మనమైతే ఆంధ్ర బార్డరు తెలంగాణ బార్డరు మీడియాలు కూడా ఇవన్నీ దాటి అయితే నేను భువనగిరి వరకు అయితే వచ్చిన ఇప్పుడు భువనగిరి నుంచని మనము తురకాపల్లికి వెళ్ళి తురకాపల్లి నుంచని ఆలియాబాద్ చౌరస్తా నుంచని సిటీ లోపలికి అయితే వెళ్ళాలి కాకుంటే నేను పోయి చాలా రోజులు అవుతుంది కదా అందుకే అన్లోడింగ్ పాయింట్కి అయితే మా తమ్ముణ్ణి అండ్ మా రమేష్ని ఇద్దరిని అయితే పంపిస్తున్నాను అన్లోడింగ్ చేయించుకొని రమ్మని అయితే చెప్పినాను ఇక్కడ మనమైతే ముందర వెయిట్ చేస్తే మా తమ్ముడు అండ్ రమేష్ అయితే ఇద్దరు వచ్చి బండి అయితే తీసుకెళ్తారు మేము వచ్చి అయితే అరగంట అవుతుంది నేను భువనగిరిలో ఉన్నప్పుడే ఫోన్ చేసిన తొందర రమ్మని చూడండి ఇప్పుడు నవ్వుకుంటా ఎలా నవ్వుకుంటూ వస్తారో చూడండి